తాండూరు అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ రావడంతో పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ మైనార్టీ తెలంగాణ రాష్ట కన్వీనర్ రియోజ్ మాట్లాడుతూ తెలంగాణలో తాండూరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వర్గాలు కృషి చేస్తున్నారని, ఖచ్చితంగా తాండూరులోనే పైలట్ రోహిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలపబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. మండల తాండూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ పైలట్ రోహిత్ రెడ్డి మీకు దేనికి వచ్చేసి రంజాన్ మే బచ్చో అభ్యో ఐఏఎస్ ఐపీఎస్ జాబ్స్ మైనారిటీస్ బాయ్ రాజశ్రీ డిసిసి ఐసిసి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది పైలట్ రోహిత్ రెడ్డి గారికి. ఆ సందర్భంగా మన తాండూరు కాన్స్టిట్యూన్సీలోనే కాకుండా పెద్దేముల మండల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల కేంద్రంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా సంబరాలు జరుపుకోవడం కాకుండా ఈ సంబరాలను మనం 7 తారీఖు వరకు ఇదే విధంగా తీసుకుపోయి మనము 11 తారీఖు నాడు విజయోత్సవ సభ కూడా ఎంతో పెద్ద ఎత్తుగా చేసుకుని రోహిత్ రెడ్డి అన్నకు పెద్దేముల మండలం నుంచి 5-6 వేల మెజార్టీ మనం అందరం కష్టపడి ఆయనకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం ఆయనను అన్ని వర్గాలకు పరిచయం చేసి అందరు పెద్ద మనుషుల పరిచయం చేసి మన మండల్లో మనము ఆయనకు మన ఓటు బ్యాంక్ మలుచుకొని రోహిత్ రెడ్డి అన్నను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మన పెద్ద మనుషులం అందరము ఆయనకు చెప్పి ముందుకు తీసుకుపోయి రోహిత్ రెడ్డి అన్నను మన మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇంతకుముందు బషీరాబాద్ పేరు చెప్తే ఆ బషీరాబాద్ను కంటే ఎక్కువ మనం మెజార్టీ ఇచ్చి పెద్దేములు అంటేనే కాంగ్రెస్ అంటేనే పెద్దేములు రోహిత్ రెడ్డి అన్న దృష్టిలో మనం అందరము ఉండే విధంగా కష్టపడి ఈ మళ్ళా గెలిచినా కూడా ఇదే విజయోత్సవాలు ఇదే కేంద్రంలో ఆయన పిలుచుకొని పెద్ద ఎత్తున జరుపుకుంటామని.